ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో దేవుని మాటలు వినుటకు ఈ ఆత్మీయ స్పర్శ అనే కార్యక్రమాన్ని సిద్ధపరిచిన లేక ఏర్పాటు చేసిన సేవకుల ద్వారా లేక ఆ సంఘము ద్వారా మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. అదే రీతిలో క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ కూడా దేవుని పేరట తెలియపరుస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మనం అనేక రీతులుగా సిద్ధపడిన వారమై ఉన్నాం. పండగలకు పండగ వచ్చిందంటే క్రిస్మస్ వచ్చిందంటే ప్రపంచ లెవెల్లో చూస్తే ప్రపంచమంతా చూస్తే అంటే ప్రతి సంవత్సరం నవంబరం 11 నెలలు జరిగిన ఆ వ్యాపారం కంటే కూడా ఒక ఉన్నతమైన రీతిలో 50% వ్యాపారం ప్రపంచ లెవెల్లో ప్రపంచవ్యాప్తంగా 50% వ్యాపారం డిసెంబర్ మాసంలోనే జరుగుద్దట. ఎందుకని అంటే క్రీస్తు జన్మ అంత ఉన్నతమైనదిగా ప్రపంచం భావిస్తుంది. క్రీస్తు పుట్టుక ఒక ఉన్నతమైనదిగా ప్రపంచం గుర్తించింది. గుర్తించింది కాబట్టే వారు వీరు అనుకుండా అందరూ కూడా క్రీస్తు పుట్టిన దినాన్ని జరిగించుకోవడానికి అనేక రకాలైన ఖర్చు వెచ్చిస్తున్న వారే ఉన్నారు. నూతనమైన వస్త్రాలకే కానీ గృహాల నిర్మాణం కొరకే కానీ గృహాలు పరిశుభ్రపరచుకోవడానికి కానీ ఇంకా అనేక కారణాలు ఏది చేసినప్పటికీ ఖర్చు పెట్టడానికి యేసుక్రీస్తు పుట్టుక ఒక నిదర్శనంగా కనపడుతుంది. మరొకముగా క్రైస్తవ లోకములో ఇది సంఘటన మనం చూస్తున్నాం. అంటే డబ్బు లేకపోయినా ఆర్థిక స్తోమత లేకపోయినా నా యేసయ్య పుట్టినరోజు ఇతరులతో సమానంగా చేసుకున్న ఆలోచన కలిగిన వారు ఉండి అప్పులు చేసి కూడా ఈ జన్మదినోత్సవాలు జరిగించుకోవటం మనం చూస్తున్నాం. ఎందుకని అనంటే దేవుడు కలగచేసిన ఒక ఉన్నతమైన ఆలోచన ప్రపంచ ప్రజలకు తెలియపరచడానికి, ఆయన పుట్టుక ప్రపంచ ప్రజలలో ఒక ఉన్నతమైన అవగాహన కలగ చేయటానికి ఈ విధమైన నడిపింపు కలగ చేస్తున్న సత్యాన్ని మనం గ్రహించాలి. ఎందుకనగా లోకంలో అనేక మంది దేవుళ్ళు ఉన్నారని చెప్పుకుంటున్న మాట మనం విన్నాం. కానీ ఆ దేవుళ్ళ యొక్క జన్మదినోత్సవాన్ని జరిగించుకున్న విధానం మనం ఎక్కడ చూడట్లా. ఒకవేళ జరిగించుకున్నా ఎవరెవరు జరిగిస్తున్నారో, లేకంలో ప్రపంచం అంతా జరిగిస్తున్నారా, లేక దేశమే జరిగిస్తుందా, కొన్ని దేశాలు జరిగిస్తున్నారా, లేక కొన్ని ప్రాంతాల వారు జరిగిస్తా అన్నది మన సత్యాన్ని మనం ఎరిగిన వారి వలె ఉన్నాం. కానీ మనము నమ్మిన యేసుక్రీస్తు యొక్క జన్మదినోత్సవాన్ని జరిగించుకోవడానికి ప్రపంచమంతా కూడా సిద్ధపాటు కలిగినదే ఉన్నది. అంటే వస్త్రాలు ఖరీదు చేయడానికి ధన సంపద సిద్ధపాటు ఉంది, గృహాలు శుభ్రం చేసుకోవడానికి ధన సంపదతో ధన సమకూర్చుకోవడానికి సిద్ధపడిన వారమే ఉన్నారు, అన్ని రకాల సిద్ధపడిన వారుగా ఉన్నారు. కానీ నిజముగా మనం యేసుక్రీస్తు జన్మదినోత్సవం జరిగించుకున్న మనము వారం దినాల్లో అంటే యేసుక్రీస్తు జన్మదినోత్సవం 25 జరిగితే మళ్ళా అదే దినం అనగా బుధవారం వచ్చింది అనుకోండి, మళ్ళా బుధవారం వచ్చేసరికి లేక సోమవారం వచ్చిందనుకోండి మళ్ళా సోమవారం అయ్యేసరికి, ఈ సంవత్సరము ఈ క్రిస్మస్ దినం ఎప్పుడు వచ్చిందంటే శనివారం వచ్చింది, మళ్ళా శనివారం వచ్చేసరికి నూతన సంవత్సరం ప్రవేశించాలి. ఈ నూతన సంవత్సరం ప్రవేశించడానికి ముందుగా ఒక 6 రోజుల సమయాన్ని ఇచ్చాడు దేవుడు. ఎందుకు ఇచ్చాడంటే 6 రోజుల్లో ఆయన సృష్టిని చేశాడు. 6 రోజుల సృష్టిని చేసినాక ఆ సృష్టిని మనం గ్రహించి ఒక ఉన్నతమైన ఆలోచనతో నిజరక్షకున్న యేసును మనం ధరిస్తే, నిజరక్ష సృష్టికర్త అయిన యేసయ్యను మనం కలిగి ఉండి నూతన సంవత్సరంలో ప్రవేశిస్తే ఎటువంటి దయాగ్రీటాన్ని, ఎటువంటి ఆనందకరమైన జీవితాన్ని మనం జీవించగలమో అన్న సత్యాన్ని గ్రహించినట్టుగా ఒక ఉన్నతమైన ఆలోచన దేవుడు మనకిస్తూ ఉన్నాడు. 6 దినాలు సృష్టిని కలగజేసిన యేసయ్య ఆయన పుట్టుక దగ్గర నుంచి మరొక నూతన సంవత్సరం ప్రవేశించే ఆ మధ్య కాలము కూడా 6 దినాలను దేవుడు మనకు అనుగ్రహించాడు. ఎందుకనగా ఈ 6 దినాల ఆలోచన చేయాలి మనం. అందుకనే 19వ కీర్తనలో మనం ఒకసారి చదువుకుందాం. ఆకాశములు దేవుని మహిమ వివరించుచున్నవి, అంతరిక్షం ఆయన చేతి పని ప్రచురించుచున్నది, పగటికి పగలు బోధించుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది, వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినపడదు, వాటి కొలనూరు భూమి అంతటా వ్యాపించున్నది, లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెలుచున్నవి, వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను, అతడు ఆయన అంతఃపురం నుండి బయలుదేరు పెళ్లి కుమారుని వలె ఉన్నాడు, సూర్యుడు పరిగెత్త నుల్లసించినట్లు ఆయన పదమునందు పరిగెత్తు నుల్లసించుచున్నాడు. దేవుని యొక్క వాక్యములో స్పష్టంగా తెలియపోస్తున్నమాట, అంటే ఆయన సృజించిన సృష్టి అంతా కూడా ఆయన మహిమపరుస్తున్నాయి. అంటే ఆయన సృష్టి ఆయన మహిమపరుస్తున్నప్పుడు ఆయన స్వరూపులను మనము మహిమపరచడానికి ఇష్టపడలేకపోతున్నారు. కారణం అంటే పాపము అనేది, ఆ పాపపు క్రియలు అనేది మనకు అర్థం వస్తుంది. ఈ పాపపు జీవిత విధానాన్ని విమోచించడానికి ఆయనే తన కుమారుని యేసుక్రీస్తును కన్యాకర్మమున జన్మించినట్టుగా ఆయన అనుమతినిచ్చాడు. ఎందుకనగా మన పాపము నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయడానికి ఎందుకు పాపములో ఉన్నామంటే ఆయన సృష్టించిన సృష్టిని మనము మహిమపరచలేకపోతున్నాం.
అవి సృష్టి మహిమపరుస్తాయి కానీ మనం సృష్టి మహిమపరచినట్టుగా నేను స్పష్టంగా అంటున్నాను ఆకాశములు దేవుని మహిమ వివరించుచున్నవి అంతరిక్షము ఆయన చేతి పని ప్రచురపరచున్నది పగటికి పగలు బోధ చేయుచున్నది రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది అంటే ఎంత ఆయన సృష్టించిన సృష్టి మనకి అనేక రకాలుగా ప్రచురించిన వివరించిన బోధ చేసిన ఆయన తెలియపరుస్తున్నప్పటికీ కూడా మనం గ్రహించలేకపోతున్నాం అందుకనే గ్రహించలేకపోతున్నాం కనుకనే ఆయన క్రీస్తు యొక్క అడుగుజాడల సారాన్ని మనకు వెదజల్లుతూ ఉన్నాడు క్రీస్తు యొక్క అడుగుజాడల సారాన్ని మనకు వెదజల్లుచున్నప్పుడు దాన్ని విని గ్రహించి యేసుక్రీస్తు వైపు తిరిగిన వారమే ఉండగనట్టుగా ఒక ఉన్నతమైన సిద్ధపాటు కలిగిన వారమే ఉండాలని దేవుని వాక్యంలో స్పష్టంగా తెలియపరచనమాట సిద్ధపాటు కలిగిన వారమే ఉండాలి పుట్టుక యేసుక్రీస్తు యొక్క పుట్టుక దినాన్ని అనేక రకాలైన డబ్బును వెచ్చించి పండగ చేసుకున్నాం పండగ చేసుకొని నూతన సంవత్సరానికి ప్రవేశిస్తారు మనం కొంత సిద్ధపాటు కలిగిన వారమై ప్రవేశించాలి ఏమిటి సిద్ధపాటు అంటే ధర్మమందు అనుకున్నాం దయా కిరీటాన్ని ఆయన ధరింప చేసి ఉన్నాడు ధరింప చేసిన దయా కిరీటం మన స్థిరముగా ముంచుకోవాలంటే ఆయన అడుగుజాడల సారాన్ని మనకి వెదజల్లిన వ్యక్తిగా ఉన్నాడు వెదజల్లుచిన అడుగుజాడల సారాన్ని మనం పొందుకొని మన పాపములను ఒప్పుకొని మనం ఆయన చిత్తానుసారంగా నడుచుకుంటూ సిద్ధపడి నూతన సంవత్సరానికి ప్రవేశించాలని నేడు దినమందు లేఖన భాగంలో ఉన్న సత్యాన్ని మనం విన్నాం అయితే ఈ దినము కూడా కొంత సిద్ధపాటు గురించి కొన్ని విషయాలు జ్ఞాపకం అంటే నూతన సంవత్సరం ప్రవేశిస్తున్న మనము ఎటువంటి సిద్ధపాటు కలిగి ఉండాలో నేడు దినమందు రెండు మాటలు చదువుకున్నాం ఈ దినము కూడా కొన్ని మాటలు చదువుకొని ఈ లేఖన భాగాన్ని ముగించాలని దేవుని పేట తెలియపరుస్తాం రెండవదిగా మనం చదువుదాం ఆమోస్ గ్రంథం 4:12 చదువుదాం కాబట్టి ఇశ్రాయేలీయులారా మీ ఎడల నేను ఇలాగనే చేదును కనుక ఇశ్రాయేలీయులారా మీ దేవుని సన్నిధిని కనపట్టకై సిద్ధపడుడి నూతన సంవత్సరానికి ప్రవేశిస్తున్న మనము ఏం చేయాలంటే ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎంత బలహీనత కలిగినా ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా వాటి నుంచి విమోచించే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు వాటిని రక్షించగలిగినా కాపాడగలిగిన యేసయ్య మనకు తోడుగా ఉన్నాడు ఉన్నాడు అన్న సత్యాన్ని ఎరిగిన వారమై ఉండి మనం ఆయన సన్నిధిని కనపడటానికి సిద్ధపడేవారిగా మనం ఆయన సన్నిధి అంటే మందిరము ఆయన సన్నిధిని కనపడటానికి సిద్ధపడేవారిగా మనం ఉండాలన్న సత్యాన్ని ఎందుకు సిద్ధపడంటే నూతన సంవత్సరానికి ప్రవేశిస్తున్నాం నూతన సంవత్సరం ప్రవేశించే ముందే ఎందుకు సిద్ధపడే నిడదిన ముందు క్రిస్మస్ జరిగించుకున్నాం యేసుక్రీస్తు జన్మదినోత్సవాన్ని జరిగించుకున్నాం యేసుక్రీస్తు జన్మదినోత్సవాన్ని జరిగించుకున్న మనము జ్ఞాన లేక జీవన విధానాన్ని గొర్రెల కాపు లేక జీవన విధానాన్ని మరేమి గారి జీవిత విధానాన్ని మనం అనేక మంది సేవకులు చెప్పినప్పుడు మనం విన్నాం ఈ దినము కూడా ఆత్మీయ స్పర్శ అనే కార్యక్రమం ద్వారా వింటున్న మనము సిద్ధపడిన వారమై ఉండి నూతన సంవత్సరానికి ప్రవేశించాలి ప్రవేశించే ముందు ఏం చే ఏ విధంగా సిద్ధపడాలంటే నేను దేవుని జ్ఞాపకం చేసుకున్నాం పాపములను ఒప్పుకొని దేవుని చిత్తానుసారంగా నడుచుకుంటూ సిద్ధపడి నూతన సంవత్సరాలకు ప్రవేశం అంటే నూతన సంవత్సరాలు ఆ విధంగా ప్రవేశించాలంటే ఆయన వెదజల్లు పడుతున్న దేవుని సువార్తను మనం గ్రహించేవారుగా లేక వెదజల్లు పడుతున్న దేవుని వాక్యాన్ని మనం గ్రహించేవారుగా ఉంటూ పాపములు ఒప్పుకొని ఆయన దేవుని చిత్తానుసారంగా నడుచుకోవడానికి సిద్ధపడి నూతన సంవత్సరాలకు ప్రవేశించాలని మొదటి కారణంగా నేడు దిన ముందు విన్నాం ఈ దినము రెండవ కారణం చెప్తున్నాడు ఏమన్నాడంటే కాబట్టి ఇశ్రాయేలీయులారా మీ ఎడల నేను ఇలాగనే చేయదును కనుక ఇశ్రాయేలీయులారా మీ దేవుని సన్నిధిని కనపడకై సిద్ధపడుడి ఆయన అలాగే చేస్తాడంట ఏం చేస్తాడంటే అనేక రకమైన కష్టాలను నష్టాలను బాధలను ఇబ్బందులను బలహీనతలు తీసుకొస్తాడు అందుకనే పైన 10 చదివితే మరియు నేను ఐగుప్తుల మీదకు తెగులు పంపించినట్టు మీ మీదకు తెగులు పంపించదని మీ దండుపేటలో పుట్టిన దుర్గంధము మీ నాశకానందరములకు ఎక్కునంతగా మీ యవనులకు ఖడ్గం చేత అతము చేయించి మీ గుర్రములను కొల్ల పెట్టించదని అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు ఇదే యెహోవా వాక్కు అంటే ఇవన్నీ చేసినప్పటికీ కూడా మనం దేవుని తట్టు తిరిగిన వారం కాదు అందుకనే ఆయన అంటున్నమాట మనం సిద్ధపడే విధానాన్ని తెలియపోస్తాం అంటే ఇవన్నీ మన జీవితంలో జరగటానికి గల కారణం మన విశ్వాస జీవితం మన అవిశ్వాస జీవితం అవిధేయత జీవిత లోబడిన జీవిత విధానం ద్వారా మనము ఇవన్నీ శ్రమలను పడుతూ ఉన్నాం ఆయన అనుమతినిచ్చాడట అనుమతి ఇవ్వడానికి గల కారణం ఏమిటంటే మనం ఆయన తట్టి తిరిగిన వారము కాము ఇన్ని సమస్యలు వస్తున్నా ఇన్ని అనారోగ్య కలుగుతున్నా ఇన్ని రోగాలు కలుగుతున్నా ఇన్ని బాధలు కలుగుతున్నా ఇంతమంది మరణాలు సంభవిస్తున్నా లేకపోతే జగడాలతో వ్యాధ్యాలతో కుటుంబాలు అతలాకుతలముగా విచ్చలవిడిగా తిరుగుతున్నప్పటికీ కూడా విడిపోతున్నప్పటికీ కూడా మనం ఆయన తట్టి తిరిగిన వారమే ఉండలేకపోతున్నాం ఆయన తట్టు తిరిగిన వారమే ఉండాలి అని అంటే ఆయన అంటున్నమాట ఏమంటాడంటే 12 కాబట్టి ఇశ్రాయేలీయులారా మీ ఎడల నేను ఇలాగనే చేయుదును కనుక
ఏంటి తెగుళ్ళు తెప్పిస్తాడు, బాధలు తెప్పిస్తాడు, కష్టాలు తెప్పిస్తాడు, రోగాన్ని తెప్పిస్తాడు, ఇవన్నీ తెప్పిస్తాడు. కనుక నేను మీకు ఇలాగనే చేస్తాను కానీ ఇలాగనే చేయదను కనుక ఏమంటాడు, ఇశ్రాయేలీయులారా మీ దేవుని సన్నిధిని కనపట్టక సిద్ధపడి వాటి నుంచి తప్పించబడేవారిగా వాటిని విడిపించబడేవారుగా లేక అటువంటి పాపపు క్రియలు లేక అటువంటి అవిధేయత జీవితాన్ని జీవించేవారుగా కాకుండా మనం ఉండాలి అని అంటే ఆయన సన్నిధిని చేరి ఆయనకు మొరపెట్టేవారుగా మనం ఉండాలి. రెండవ కారణం యుద్ధం ఎటువంటి సిద్ధపాటు అంటే ఆయన సన్నిధికి చేరి ఆయన ఆరాధించే విధానాన్ని కలిగి ఉండాలి. ఇది మనుషుల్ని బట్టి కాదు సుమా. రెండు దినమందు క్రిస్మస్ జరిగించుకున్నాం. యేసు నా కొరకు పుట్టి ఉన్నాడు, నా పాపముల విమోచన కొరకు ఆయన లోకములు జన్మించున్నాడనే సత్యాన్ని ఎరిగి ఆయన జన్మదినోత్సవాన్ని జరిగించుకోవడానికి అనేక రకమైన సిద్ధపాటు కలిగిన వారమై ఉన్నాం. అయినా నూతన సంవత్సరం ప్రవేశించే ముందు ఆయన ఇలాగనే చేయదును కనుక అన్న మాట చూస్తున్నాం. అలాగ చేయకుండా ఉండాలంటే అంటే బాధలు కానీ కష్టాలు కానీ బలహీనతలు కానీ అనారోగ్యం కానీ రాకుండా ఉండాలి అని అంటే ఆయన ద్వారా మనకి ఆయనే మన మీదకి అనుమతి ఇవ్వకుండా ఉండాలంటే ఆయన సన్నిధిని కనపడటానికి మనం సిద్ధపడేవారుగా ఉండాలని లేఖన భాగం మనకు స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాడు. రెండవ కారణం సిద్ధపడే విధానం, ఆయన సన్నిధిని కనపడటానికి మనం సిద్ధంగా ఉండాలి. దేవుని సన్నిధిలో చేరాలి కనుక ఈ రోజుల్లో అనేక మంది సంఘములో ఉన్న అనేక మంది సంఘ సభ్యులుగా ఉన్న ప్రతి ఒక్కరు అనుభవం ఉన్నవారు ఉన్నారు, లేక సంఘ సభ్యులుగా సంఘ నాయకులుగా ఉన్నవారు ఉన్నారు. అనేక సంవత్సరాల సంఘాన్ని పరిపాలించడానికి ఒక ఉన్నతమైన నాయకత్వాన్ని అనుసరించి ఆ నాయకత్వాన్ని పొందిన వారు ఉన్నారు. వీరందరూ కూడా ఏం చెప్తున్నారంటే, మేము మందిరానికి రాలేమండి, ఆయన సన్నిధి గడపడానికి మాకు సమయం లేదండి, ఎందుకనగా ఉద్యోగాలు అంటున్నావు, వ్యాపారాలు అంటున్నావు, పిల్లల చదువులు అంటున్నావు, లేకపోతే అటు అంటున్నావు, ఇటు అంటున్నావు, పెళ్ళిళ్ళు అంటున్నావు, ఫంక్షన్లు అంటున్నావు, శుభకార్యాలు అంటున్నావు, ఇవన్నీ అంటున్నారు. కానీ అక్కడ దేవుని యొక్క వాక్యం ఇవన్నీ అనుట వల్ల నీకు నాకు జరిగే సంగతి ఏంటంటే, ఇశ్రాయేల్ పట్ల జరిగిన ఆ తెగుళ్ళు మన మీదకి వస్తున్నాయి. తెగుళ్ళు అంటే కష్టాలే, శ్రమలే, బాధలే, బలహీనతలే, ఇవన్నీ వస్తున్నాయి. కనుక అవి రాకుండా ఉండాలంటే నీవు నిత్యము ఆయన సన్నిధిని కనపడటానికి సిద్ధపడాలి. నూతన సంవత్సరాలకు ప్రవేశిస్తున్న మనం సంవత్సరం మొదలుకొని సంవత్సరాంత వరకు కూడా ఆయన సన్నిధిని కనపడటానికి మనం ఇష్టపడేవారిగా మనం ఉండాలి. ఆయన సన్నిధిని కనపడితే ఏమొస్తుంది అనంటే ఆయన మహిమను చూస్తాం, ఆయన తేజోమహిమను చూస్తాం, ఆయన గొప్పతనం, ఆయన ప్రభావాన్ని చూస్తాం. దావీదు భక్తులు అన్నారు, నేను ఎప్పుడు నీ సన్నిధి కనపడదునా అని లేఖన భాగాలు చెప్తున్న మాట. ఎందుకనంటే ఆయన సన్నిధిలో ఆయన ప్రభావం ఉంది, ఆయన సన్నిధిలో ఆయన మహిమ ఉన్నది. అది పొందుకోవాలంటే ఆయన సన్నిధికి రావాలి. అందుకే నాకు స్పష్టంగా తెలియపచ్చనమాట, మీ దేవుని సన్నిధిని కనపట్టకాయ సిద్ధపడి నూతన సంవత్సరాలకు ప్రవేశించాలి. నీకు ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని బాధలు ఉన్నా మనుషులు బట్టి కాదు సమా. నీకు శత్రువు ఉండొచ్చు, నీకు ద్వేషం కలిగిన వాడు ఉండొచ్చు, నిన్ను ద్వేషించే వాడు ఉండొచ్చు, నీ మీద పగపట్టేవాడు ఉండొచ్చు, లేక నీకు పగలిగిన వాడు ఉండొచ్చు, లేక నీకు అనేకమైన ఆటంకాలు కలిగజేశారు, నిందించే వాడు ఉండొచ్చు. ఇవన్నీ పక్కన పెడదాం, ఇవన్నీ పక్కన పెట్టి దేవుని యందు మాత్రమే విశ్వాసం ఉంచి, దేవుని యందు మాత్రమే ప్రేమ కలిగి, దేవుని యందు మాత్రమే నమ్మిక ఉంచి, దేవుని ఆశ్రయించినట్టుగా ఆయన సన్నిధి చేరగిన అనుభవంలోకి వచ్చి నూతన సంవత్సరానికి ప్రవేశించే రీతిలో సిద్ధపడాలని దేవుని వాక్యం మనకు స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. కనుక దేవుని మాటలకు వింటున్న మనం నూతన సంవత్సరపు సందేశం పార్ట్ టూలో మనం సిద్ధపడే విధానం గురించి, పార్ట్ వన్లో ఎటువంటి సిద్ధపడని పాపములను ఒప్పుకొని దేవుని చిత్తానుసారంగా నడుచుకున్నట్టు సిద్ధపడి ప్రవేశించాలి. ఎందుకు పాపములు ఒప్పుకుంటే మనలో ఏముండాలి, క్రీస్తు సువార్త ఉండాలి. క్రీస్తు సువార్త ఉండగినట్టుగా ఆయన దయాకిరీటాన్ని మనకు అనుగ్రహింపచేశాడు, సంవత్సరములు దయాకిరీటాన్ని మనకు అనుగ్రహింపచేశాడు. కనుక ఇదే దయాకిరీటాన్ని రాబోతున్న సంవత్సరంలో మనం పొందుకోవాలి అని అంటే ఆయన చెప్తున్నమాట, అడుగు జాడల సారాన్ని వెదచరుచున్న ఆ సారము మనం పొందుకొని పరిపక్వత చెందిన మారు మనసుతో, లేక పాపక్షమాపణ పొందిన విశ్వాసముతో దేవుని చెంత చేరి పాపములను ఒప్పుకొని దేవుని చిత్తానుసారమైన నడవడికను నడవగనట్టుగా సిద్ధపడి ఆయన నూతన సంవత్సరాలకు ప్రవేశించాలని దేవుని సేవకునిగా లేఖన భాగం సత్యాన్ని ప్రకటించడం జరుగుతుంది. కనుక ఈ దినము మనము దేవుని ఉన్నతమైన కృపచేత నూతన సంవత్సరాలకు ప్రవేశించాం. ప్రవేశించి కొన్ని గంటలు మాత్రమే అయింది, కొన్ని గంటలు మాత్రమే అయింది. కనుక ఈ గంటల మాత్రంలో దేవుడు మనతో చెప్తున్నమాట, సిద్ధపాటు దేవుని సన్నిధిని కనబడుటకై అన్న మాట అక్కడ స్పష్టంగా రాయబడింది. ఎవరికి కనపడాలి, ఎవరు చూస్తారు అంటే పాస్టర్ గారు చూస్తారా, సంఘ పెద్దలు చూస్తారా, లేకపోతే చుట్టుపక్కల వారు చూస్తారా, లేక బంధువులు చూస్తారా, ఎవరు చూస్తారంటే నీ దేవుడైన యెహోవా
ఎదుట అన్నమాట అక్కడ చూస్తున్నాం. నీ దేవుడైన నీ దేవుని సన్నిధిని కనపట్టకాయ సిద్ధపడి దేవుని సన్నిధిని కనపడితే ఎవరు చూస్తారంటే ఆయన చూస్తాడు. ఎందుకనక ఆయన కందుష్టి యథార్థవంతుల మీద ఉంది. యథార్థమైన హృదయంతో ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మన కష్టం ఏమిటో, మన బాధ ఏమిటో, మన సమస్య ఏమిటో, మన బలహీనత ఏమిటో, మన ఆరోగ్య అనారోగ్యం ఏమిటో ఇవన్నీ వచ్చి ఆయన విముక్తి చేయడానికి సర్వశక్తి మంచున్నాడు. ఆయన ఇంట్లో ఉండి ప్రార్థిస్తే కుదరదు సుమా. నేను మందిరానికి వెళ్తున్నాను కదా, హృదయంలో తలుస్తున్నాను కదా, నా కష్టము నా బాధ ఇతరులకు చెప్పుకోని అవసరం లేదు కదా, నా దేవునికి చెప్పుకుంటే చాలే అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ దేవుని వాక్యం చెప్తున్నమాట, ఆయన సన్నిధికి ఖచ్చితంగా కనబడాలి. కనపడి ఏం చేయాలంటే ఆయన చూస్తుండగా, ఆయన సన్నిధిలో ఆయన చూస్తుండగా ఆయనకు మొరపెట్టే విధానాన్ని కలిగి ఉండాలి. నువ్వు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు, లేకపోతే వ్యాపారానికి వెళ్ళేటప్పుడు, లేకపోతే వ్యాపారం నుంచి వచ్చిన తర్వాత, లేకపోతే వ్యాపారం ప్రారంభించేటప్పుడు, లేక వ్యాపారం యొక్క తలుపు తీసేటప్పుడు, లేక ఉద్యోగానికి వెళ్ళి ఆఫీసులో ఫైల్ పట్టుకొని మొదలు పెట్టేటప్పుడు నువ్వు ప్రార్థించడం కాదు. ఏం చేయాలంటే ఆయన సన్నిధిని ఆయన కనపడుతూ నువ్వు మొరపెట్టగలిగితే ఆ ఉన్నతమైన కార్యమును మన పట్ల జరిగించడానికి దయామయుడైన దేవుడే ఉన్నాడు, కృపగలిగిన దేవుడే ఉన్నాడు, ప్రేమామయుడైన దేవుడే ఉన్నాడు, కనికర సంపూర్ణుడైన దేవుడే ఉన్నాడు. ఆయనే, ఆయన పేరే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయనను ఎందుకు ఆరాధించాలంటే జన్మదినోత్సవం జరిగించుకున్నాం, సిద్ధపడాలి. సిద్ధపడే విధానం దేవుని సన్నిధిని కనపట్టడానికి సిద్ధపడుతూ నూతన సంవత్సరం, అయ్యా ఈ సంవత్సరం అంతా కూడా ప్రతి పరిశుద్ధము నాడు ప్రతి ఆరాధనలో ప్రతి ఆరాధన క్రమంలో నేను పాల్గొంటానయ్యా, పాల్గొనాలన్న ఆశ ఉందయ్యా, కనుక నాకు సమయాన్ని అనుకూలపచ్చు. ఒకవేళ నా అధికారులు నాకు ఆటంకాన్ని కలిగజేస్తే వారి మనసును మార్చయ్యాని నువ్వు వ్యక్తిగతంగా హృదయపూర్వకంగా ఆయన సన్నిధిలో చేరి ప్రార్థన చేయి. దేవుడు నీకు అనుకూలపరచకపోతే అప్పుడు అడగండి. ఎందుకనగా ఆయన ప్రార్థన ఆలకించేవాడు, నిజముగా మొరపెట్టి మొరను ఆయన అంగీకరించేవాడు, ఆలకించేవాడు. సత్యాన్ని నిజముగా నువ్వు ఎప్పుడు మొరపెట్టగలవు, దేని గురించి మొరపెట్టమంటే ఆస్తిపాస్తుల గురించి కాదు, లేక వస్తువుల గురించి కాదు, లోక సంపద గురించి కాదు. నువ్వు చేయాల్సింది అయ్యా నేను నీ దేవుని సన్నిధిలో నీ సన్నిధిలో కనపడని ఆశపడుతున్నాను అయ్యా, కనుక నాకు అవకాశాన్ని కలగచేయి, నాకు పరిస్థితులను అనుకూలపరచను ఆయన, ఇక నా అధికారులు అంగీకరించట్లా, నా అధికారుల ఆటంకాన్ని తెలియపరచిన, కనుక నా అధికారుల మనసు మార్చి నన్ను నీ సన్నిధిలో కనపడాలని ఆశ కలిగిన ఆ ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు నీవు తప్ప ఈ లోకములు ఎవరు లేరని ఆయనకు మొరపెట్టు. నిజముగా మొరపెట్టు. ఎక్కడ మొరపెట్టాలంటే నీ ఇంట్లోనూ ఆఫీసులోనూ కాదు, దేవుని సన్నిధిని కనపడి నువ్వు మొరపెట్టు. దేవుడు నీకు అనుకూలపరచకపోతే అప్పుడు దేవుణ్ణి ప్రశ్నిద్దాం, నీ సేవకుడైన నన్ను కూడా ప్రశ్నించడానికి అవకాశం ఉంది. కనుక దేవుని మాటలుగా తెలియపోస్తున్నమాట, ఆయన అన్నాడు ఆయన సన్నిధిని కనపడటానికి సిద్ధపడుతూ నూతన సంవత్సరానికి ప్రవేశిద్దాం. ఇది రెండో మాట. మూడో మాటగా మత్తయి సువార్త 25:10 చదువుదాం. వారు కొనబోచుండగా పెళ్లి కుమారుడు వచ్చను, అప్పుడు సిద్ధపడి ఉన్న వారు అతనితో కూడా పెళ్లి ఎందుకు లోపలికి పోయిరి. అంటే ఆయన రాకడ కొరకు సిద్ధపడాలి. పెళ్లి కుమారుడుగా ఆయన రాబోతున్నాడు, పెళ్లి కుమార్తెగా సిద్ధపడిన వారమే, సిద్ధపడగలిగిన వారమే ఉండాలి. పెళ్లి కుమార్తెగా సిద్ధపడాలంటే ఆయన సన్నిధిని కనపడితే, ఎందుకనగా వధువు అనబడిన సంగముడు చేరి ఆయన ఆరాధిస్తేనే నీకు దేవుని ద్వారా సిద్ధపాటు అనేది మనం ఇస్తాడు. ఆయన రక్షణ లేక ఆయన రాకడను ఎదుర్కొనగలిగిన విశ్వాసాన్ని, ఆయన రాకడను ఎదుర్కొనగలిగిన ఆ ధైర్యాన్ని దేవుడు మనకి ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడంటే ఆయన సన్నిధిని కనపడటానికి సిద్ధపడితే తప్ప మనం ఆ ధైర్యాన్ని పొందలేము. అని ఆయన సన్నిధి కనపడాలన్నా, ఆయన చిత్తానుసారంగా మనం నడుచుకోవాలన్నా, ఆయన వెదజలుచున్న ఆయన అడుగుజాడల సారాన్ని, వెదజలుచున్న ఆ సారాన్ని మనం పొందుకోవాలి. సారం అంటే ఆయన సువార్త, యేసుక్రీస్తు బోధ, ఆయన చేసిన బోధలను మనం అంగీకరించేవారిగా విశ్వసించేవారిగా ఉండాలి. ఉండగలిగితే మనం పాపం ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని చిత్తానుసారంగా నడుచుకోవడానికి సిద్ధపడేవారిగా ఉంటాం. రెండవది, సిద్ధపడిన మనం రెండవ కారణం అంటే దేవుని సన్నిధిలో కనపడడానికి ఇష్టపడే, దేవుని సన్నిధి కనపడుతున్న మనతో ఆయన ఉన్నతమైన ఆలోచనతో ఇస్తాడు. ఆయన రాబోతున్న రాకడకు సిద్ధపడే మనసుని ఇస్తాడు, ఆయన రాబోతున్న రాకడకు సిద్ధపడే మనసుని ఇస్తాడని సత్యాన్ని అక్కడ అన్నాడు. వారు కొనిపోవచ్చుండగా పెళ్లి కుమారుడు వచ్చను, అప్పుడు సిద్ధపడి ఉన్న వారు అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి పోయిరి. ఇది బుద్ధి కలిగిన కన్యకలు గురించి, బుద్ధి లేని కన్యకల గురించి చెప్పిన మాట మనకు తెలుసు. అయినప్పటికీ కూడా బుద్ధి కలిగిన వారు ఏమంటే సిద్ధపాటు కలిగిన వారు ఉన్నారు, ఆయన రాగానే ఆయన వెంబడించిన విధంగా స్త్రీలకు ఉన్నారు. అదే రీతిలో సిద్ధపాటు లేని వారు ఏమంటే ఆయన వెళ్ళిపోయిన తర్వాత తలుపు వేసేసిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి తలుపు కొట్టిన విధానం మనం చూస్తున్నాం. కనుక మనం తలుపు కొట్టే విధానం కాకుండా ఆయనతో వెళ్ళే విధానం కలిగి ఉంటే సిద్ధపాటు కావాలి.
సిద్ధపడి దేవుని సన్నిధిని కనబడుతున్న మనతో దేవుడు మాట్లాడతాడు, ఉపదేశిస్తాడు. ఉపదేశం సత్యాన్ని మనం గ్రహించినప్పుడు ఒక ఉన్నతమైన ఆలోచనతో ఆయన సిద్ధపాటు కలిగిన వారి వలె ఈ లోకములో జీవించే వారిగా మనం ఉండగలం. కనుక దేవుని యొక్క వాక్యంలో మూడవ కారణం చెప్తున్న మాట, ఆయన రాకడను కొరకు మనం సిద్ధపడేవారిగా ఉండాలి. రాకడలో ఎత్తబట్టుకు సిద్ధపడేవారిగా మనం ఉండాలని లేఖన భాగాలు మనం స్పష్టంగా రేఖకు రాకడకు సిద్ధపడి ఎత్తబడటానికి సిద్ధపడేవారు మనలో వాక్యం ఉండాలి. అదే అడుగుజాల సారము మనలో లేకపోతే మనం ఎత్తబడటానికి సిద్ధపడే మనసు మనలో ఉండదు. కనుక అడుగుజాల సారమైన యేసుక్రీస్తు సువార్త లేక యేసుక్రీస్తు యొక్క బోధ లేక పరిశుద్ధ గ్రంథమైన ఆ ఉపదేశాలను లేక దృష్టాంతమును మనకు బోధిస్తున్నప్పుడు దాన్ని మనం గ్రహించి దాన్ని వెంబడించగలిగితే, అన్వయించుకొనగలిగితే ఆయన రాకడ ఎత్తబడేవారిగా మనం సిద్ధపడే అనుభవానికి మనం రాగలం. నాలుగవదిగా చెప్తున్న మాట, తిమోతికి రాసిన రెండవ పత్రిక 3:16 ఒకసారి చదువుదాం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్టు దైవావేశమును కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష వేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. అంటే ఇక్కడ ప్రతి మంచి పనికి సిద్ధపడాలి. ఏమిటి మానవునికి మంచి పని? ఏమిటి ఎటువంటిది ఎటువంటి మంచి చేస్తే మానవుడు రక్షింపబడతాడు, విమోచింపబడతాడు, విడిపడతాడే? సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటించడానికి ఒక ఉన్నతమైన అధికారం కలిగిన వారి వల్ల మనం ఉండాలి. అంటే అధికారం అంటే దేవుని యొక్క ఉన్నతమైన కృప చేత ఆయన రక్షణ పొందిన మనకు అందరికీ అధికారం ఉంది సువార్త ప్రకటించడానికి. అందుకని దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి. సత్కార్యం అంటే గౌరవం. మంచి పనికి సిద్ధపడాలి. మంచి పని మనిషికి మంచిది ఏదైనా ఉన్నదా అని అంటే డబ్బు కాదు, ఆస్తి కాదు, ఇల్లు కాదు, వాహనం కాదు, ఉద్యోగం కాదు, వ్యాపారం కాదు. ఏది మనిషిని మంచి మార్గంలో నడిపించేది, మంచి జీవితాన్ని జీవించడానికి ఉపయోగపడేది ఏదైనా ఉన్నదనంటే అది దేవుని వాక్యమే. దేవుని వాక్యం తప్ప ఏది మనిషిని మంచిగా చేయలేదు. ఎందుకనగా వాక్యం మనిషి హృదయాన్ని మార్చేది, మనిషి నడవడికను తారుమారు చేసేది, మనిషి యొక్క హృదయాన్ని తన మనసును మార్చేది ఏదైనా ఉందనంటే అది దేవుని వాక్యమే. అందుకని అక్కడ అంటున్నాడు, దేవుని వాక్యాన్ని ప్రకటించుకుతూ వారిని మార్చగలిగిన ఆ మంచి మనసు మనకు కావాలి. అందుకనే ఎలా బోధించారంటే అక్కడ స్పష్టంగా రాయబడినాడు, పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్టు దైవావేశం కలిగిన ప్రతి లేఖనము. అంటే ఈ లేఖనం వల్లే ప్రతి మనిషి మార్చగలడు, మార్చుకొనగలడు. వాక్యము అనేక మందిని మారుస్తుంది. మనమేమో వాక్యాన్ని మారుస్తున్నాం, కానీ వాక్యము అనేకులను మారుస్తుంది. ఆ మార్పు చెందిన వారిలో నేను కూడా ఒకడని, నేను నా కుటుంబము ఈ వాక్యం ద్వారా మార్చబడ్డాం. ఏ మనుషుడు మార్చాల మమ్మల్ని? ఏ మానవుడి వల్ల కూడా కాలేదు. కానీ కేవలము యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి, యేసుక్రీస్తు యొక్క బోధను మేము గ్రహించి, అయ్యా నిజరక్షకుని యేసు పాపముల నుంచి రక్షించేవాడు, విమోచించేవాడు, చీకటి నుంచి వెలుగులోనికి నడిపించే యేసయ్యా ఈయన ఒక్కడే అనే సత్యాన్ని ఎరిగి కుటుంబ సమేతముగా ఆయన పాదశబ్ద చేరి ఏకాంత ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన ఉచితమైన కృప చేత రక్షించి విమోచించి దేనికి పనికిరాని మా జీవితాలను ఒక ఉన్నతమైన జీవితముగా తీర్చిదిద్దాడు. దానికి కారణం ప్రతినిత్యము వాక్యధ్యానమే. ఎవరు ఎక్కడ సువార్త ప్రకటిస్తే అక్కడ సువార్తకు వెళ్ళటం. అయ్యా ఇది నా గురించి చెప్పబడిందే, ఇది నా గురించే మాట్లాడే దైవసేవకుడు, దేవుని ఆత్మ ద్వారా నా బ్రతుకు నిమిత్తమే, నేను చేసిన పాపాల నిమిత్తమే, నేను చేసిన అవిధేయత జీవితం గురించి దేవుడు తన దాసుని ద్వారా నాతో మాట్లాడాడే, నిజమే కదా, నేను మార్పు చెందాలి, నేను క్రీస్తుకి ఇష్యుడిగా జీవించాలి, ఆయనకి ఇష్యుడిగా జీవిస్తే భూమి మీద జీవించిన అంతకాలం కూడా ఆయన సమాధానాన్ని ఇస్తానని లేఖన భాగం తెలియపోతుంది. ఇప్పుడు సమాధానం లేని వాడు ఉన్నా, సమాధానం లేక అటు ఇటు కొట్టుమిట్టాడుతున్న జీవితాన్ని జీవిస్తున్నానే, కానీ దేవుడు నాతో మాట్లాడాడు కనుక నేను అయిష్టుడిగా ఉన్న నేను లేక ఆయన దృష్టికి దుష్టుడిగా ఉన్న నేను ఆయన దృష్టికి ఇష్టుడిగా మార్చగలనట్టుగా నేను జీవించాలని గొప్ప మనసు మార్చుకొని ఆయన వైపు తిరిగిన విధానం మీ ముందుంచుతున్నాను. కనుక ఏ మానవుడు కూడా మమ్మల్ని బతికించడానికో, రక్షించటానికో, విమోచించటానికో, విడిపించటానికో లేక సహకరించడానికి ఏ మనిషి కూడా, ఏ బంధువు అనబడిన వాడు కూడా సహకరించలేదు, ముందుకు రాలేదు. కానీ కనపడని యేసయ్య ఆయన ముందుకు వచ్చాడు. నేనున్నాను, నీకు భయపడకము, నేను పేరు పెట్టి పిలిచున్నాను, నీవు నా సొత్తుని ధైర్యమిచ్చి ఆ వాక్యము ద్వారా నా హృదయానికి నెమ్మదిని, సమాధానాన్ని ఇచ్చి నన్ను బ్రతికింపచేస్తున్నాడు. అటువంటి రక్షకుడికి కృతజ్ఞతా భావం తెలియించాలంటే ఇక్కడ చెప్తున్నమాట, సత్కార్యముకు పూర్ణముగా సిద్ధపడి.
ఏంటంట దైవావేశం కలిగిన ఆ లేఖనాలను ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతి యందు శిక్ష వేయుటకును ప్రయోజనకరమైనదన సత్యాన్ని గ్రహించి అనేకులకు రక్షణ సువార్తను ప్రకటించడానికి దేవుడిచ్చిన అధికారాన్ని చేతపట్టి అనేకులకు సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. ఇది మానవాళ్ళకు కలిగిన ఆలోచన కాదు, ఇది మనిషి వల్ల కలిగిన అభిషేకము కాదని ఖచ్చితంగా నేను చెప్పగలను. ఎందుకనగా దేవుడు లేనిదే మనము లేము. ఎందుకంటే పౌలు గారు అన్నాడుగా, నేను ఏమై ఉన్నానో అది కేవలం నీ కృప వల్లే నాయన. అందుకనే ఈ కార్యక్రమాలు చేయడానికి వ్యక్తిగతంగా ఎవరిని కూడా నేను సహాయం కారగట్ల. కారణం ఏంటంటే దేవుడే ప్రేరేపణ ఇచ్చాడు, దేవుడే ఆలోచన ఇచ్చాడు, ఆయనే మార్గాన్ని చూపిస్తాడు. అంతే, అదే ఆలోచనతో ముందుకు సాగుతున్నామే తప్ప అది వ్యక్తిగతంగా వెళ్ళి అయ్యా నేను టీవీ ప్రోగ్రాం చేస్తున్నాను నాకు సహాయం చేయండి ఎవరిని కూడా అడిగిన దాఖలాలు లేవు. ఒకవేళ ఇప్పటి వరకు ఎవరి పేర్లైనా వేస్తుంటే అది వారు వ్యక్తిగతంగా వారు సువార్త విని వారు వ్యక్తిగతంగా అయ్యగారు ఇదిగో మా వంత సహకారం తీసుకోండి అని చెప్పి ఇచ్చిన తప్ప నేను అడిగి పొందినవి కాదు. కారణం ఏంటంటే దైవజనుడు సత్కార్యం అనుకున్న సన్నద్ధ ప్రతి సత్కార్యం మనకు పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశాన్ని కలిగిన ఆ లేఖనాలను ప్రకటిస్తున్నాను. ప్రకటించడానికి దేవుడు ఇచ్చిన కృప కనుక నూతన సంవత్సరాలకు ప్రవేశించే ముందు మంచి పనికి సిద్ధపడే వారికి మనం, మంచి పని అంటే అన్నదానాలు చేయటానికో వస్త్రదానాలు చేయటానికో లేకపోతే ఆర్థిక సహాయాన్ని అందించడానికో కాదు సుమా, వాక్యదానం చేయాలి. దైవావేశం వల్ల కలిగిన ఆ లేఖన భాగాన్ని మనం దానం చేసేవారుగా ఉచితంగా ప్రకటించేవారుగా మనం ఉండాలి. మంచి పనికి మనం సిద్ధపడేవారు కూడా ఈ మంచి పనికి సిద్ధపడాలంటే మొదటి నుంచి రావాలి. ఏదది ఆయన దయాకిరీటమైన యేసుక్రీస్తు ఒక ఉన్నతమైన కృపశాతం మనల్ని ధరించిన వ్యక్తిగా ఉండి ఆయన అడుగుజాల సారాన్ని మనకు ప్రకటించుతున్న విధానాన్ని బట్టి మనము మార్పు చెందిన వారమై ఉండి సిద్ధపడి నూతన సంవత్సరానికి ప్రవేశించాలి. ఆయన సన్నిధి కనపడటానికి సిద్ధపడాలి. రెండవది ఆయన మంచి పని చేయడానికి సిద్ధపడాలి. రెండవ రాకులు ఎత్తపట్టడానికి సిద్ధపడేవారు ఉండాలి. మూడవది దేవుని చిత్తానుసారంగా నడుచుటకు సిద్ధపడిన వారమండి నూతన సంవత్సరానికి ప్రవేశం. దేవుడు ఈ మాటలు మన హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయనుగాక. ఆమెన్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. దేవుని యొక్క పిలుపును బట్టి తెలుగేతర రాష్ట్రమైన కర్ణాటకలో గడిచిన అనేక సంవత్సరం నుంచి సేవ చేయుటకు ప్రభు నడిపించిన విధానం బట్టి ప్రభును స్తుతిస్తూ ఉన్నాను. 2017 వరకు అనేక సంస్థలలో అనేక విధమైన పరిచయం చేసి ఎన్నో ప్రార్థనల తర్వాత ప్రభు తెరిచిన ఒక ద్వారమును బట్టి హెబ్బగుడి అనే ప్రాంతంలో సౌత్ బెంగళూరులో మందిర పరిచర్య కొరకు దేవుడు ఒక చక్కటి ద్వారాన్ని తెరిచాడు. ఒక రెండు కుటుంబాలతోటి ఆ యొక్క మందిర పరిచర్యను ప్రారంభించి 2017 తొలి దినాలలో ఈ సిటీ తెలుగు చర్చ్ అనే పేరుతో పరిచర్యను జరిగిస్తూ వచ్చాం. దేవుడు ఎంతో ఆశ్చర్యకరముగా అనేక కుటుంబాలని మందిరములో చేర్చి వచ్చాడు. తర్వాత దినాలలో పరిచర్యకు హోసేను మినిస్ట్రీస్ హోసేను తెలుగు చర్చ్ అనే పేరుతో ఈ యొక్క పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నాం. హోసేను అనగా దేవుని నామములో ఒక నామము, రూపించు దేవుడు అనగా ఈనాడు మనం ఉన్నటువంటి జీవితాలు ఇలాగే ఉంటాయని కాదు, మన జీవితాలు నిత్యము దేవుని హస్తముల ద్వారా నూతనముగా రూపించబడాలి అనే ఉద్దేశముతో ఈ నామము నుంచి పరిచయం కొనసాగిస్తూ ఉన్నాం. అనేక కుటుంబాలు చర్చబట్టు ద్వారా ప్రస్తుతము అద్దెకు హాల్ తీసుకొని నడిపించబడుతున్నటువంటి స్థలము చాలకపోవటం ద్వారా మందిరం యొక్క అవసరతను బట్టి గడిచిన సంవత్సరాలలో చేసినటువంటి అనేక ప్రార్థనలు వాటికి ప్రతిగా ప్రభు ఒక స్థలమును మాకు చూపించి ఉన్నాడు. దేవుని యొక్క కృపను బట్టి భారమును బట్టి ఇక హెబ్బగుడి ప్రాంతంలో తెలుగు మరియు కన్నడ ప్రజల మధ్య మందిర స్థల సేకరణ మరియు నిర్మాణము చేయుట కొరకు ఈ గొప్ప పనిని చేయుటకు పూనుకొని ఉన్నాము. అయితే దేవుడు చూపించినటువంటి ఈ 3000 చదరపు అడుగుల స్థలమును మరి కొనుగోలు చేయుటకు, అదే రీతిగా అక్కడ మందిర నిర్మాణం చేయుటకు మీ అందరి సహకారములు విరాళములు నాకెంతగానో అవసరమై ఉన్నవి. ప్రార్థనలతో దేవుని ప్రేరేపణతో ఈ యొక్క పరిచర్యలో పాలిభాగస్థులు కావాలని ప్రేమపూర్వకంగా కోరుకొనిచ్చి ఉన్నాను. ఒకవేళ మీరు ప్రేరేపించబడిన వారు ఎవరైనా ఉంటున్నట్లయితే అందించబడుతున్నటువంటి వివరములను సంప్రదించండి. కనీసము ఒక అడుగుకైనా మీ వంతు వరకు సహకారం అందించి లేక దేవుడు ప్రేరేపించినటువంటి కొలది ఈ పరిచర్యలో మీరు పాలుభాగస్తులై అనేక తరములకు సంవత్సరాలకి సుస్థిరంగా ఉండిపోయే ఈ దేవుని మందిర నిర్మాణ విషయంలో పాలుభాగస్తులు కావాలని కోరుకొనిచ్చి ఉన్నాము. ఇక్కడ ప్రతి ఒక్కరు పాలుభాగస్తులై ఇక్కడ మీకు ఇవ్వబడుతున్న వివరంలో మీరు సంప్రదిస్తూ మీ యొక్క ప్రేమపూర్వకమైనటువంటి కానుకలను విరాళములను అందించవలసిందిగా కోరుకొనిచ్చున్నాం. ప్రార్థనలు చేయండి,
అనేకులు తెలియచేయండి. ఈ ఘన కార్యములో ప్రతి ఒక్కరు పాలిభాగస్తులు కండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.